ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండేశ్వర రెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, అందులో ధనాకర్షణకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడంలో కూడా చాలా విషయాలు చెప్పారు. అయితే ఈ వేదిక్ మహావాస్తుకు సంబంధించి లాస్ట్ టైం సెల్ ఫోన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, మైండ్ సెట్ కూడా ఏ విధంగా మారుతుంది అనేటువంటి విషయం చెప్పారు. దాని కంటిన్యూషన్ కూడా చెప్తాన్నారు ఈ వీడియోలో. ఏం చెప్తారని? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ఇక్కడ సెల్ ఫోన్ ఛార్జింగ్ అన్నది 16 జోన్స్లో ఏ జోన్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. ఫోన్ అన్నది మనకు నిత్యావసర వస్తువు కాబట్టి మన దినచర్యలో ఆల్మోస్ట్ 60-70% కూడా మనము ఫోన్తోనే అందుబాటులో ఉంటే చేసుకుంటాం కాబట్టి వాటిని కూడా మనము ఎటువంటి ఏరియాలో పెట్టి ఛార్జింగ్ చేస్తే ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ యొక్క జోన్స్ యొక్క ఎఫెక్ట్స్ మనం ఆపాదించుకొని మన జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడేలా మనం ఆలోచించవచ్చు. అలా మనం ఈస్ట్ వైపు వరకు చెప్పుకున్నాం. ఈస్ట్ సోషల్ కమ్యూనికేషన్స్ అన్నట్టు. కాబట్టి ఎవరైతే సోషల్ కమ్యూనికేషన్స్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లాంటి ఫీల్డ్స్లో ఉంటారో వాళ్ళు మీరు ఈస్ట్ వైపు ఫోన్ పెట్టి ఛార్జింగ్ చేసి దాని ఎఫెక్ట్స్ మీరు 2 మంత్స్ అబ్జర్వ్ చేసి కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే నెక్స్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈ జోను యాంగ్జైటీకి సంబంధించింది. ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఎవరైతే పెట్టి ఛార్జింగ్ చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇరిటేషన్గా ఉంటారు. మీరు చూస్తుంటారు చాలామంది ఫోన్ ఎత్తంగానే అవతల నుంచి వినలేనటువంటి మాటలు, వినలేనటువంటి బూతులతో మొదలవుతుంది ఫోన్. అంటే వాళ్ళు మైండ్ కండిషన్ అనేది అంత ఇరిటేషన్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, మీ వెల్విషర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫోన్ ఎత్తంగానే వాళ్ళని అవతలలో తిట్టడము, కేకలేయడము, ఒక హ్యార్స్ లాంగ్వేజ్ వాడుతున్నారని అంటే మీరు వాళ్ళని అడగండి. ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఫోన్ రీఛార్జ్ పెడుతుంటారు, ఫోన్ ఛార్జింగ్కి పెడుతుంటారు. కాబట్టి అంటే అక్కడున్న యాంగ్జైటీ నేచర్ అంతా మనకు అక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఛార్జింగ్ అంటే ఏంటి, రిజ్యువినేషన్. మళ్ళా మన బ్యాటరీ అయిపోయిన తర్వాత మనం నిద్రపోయి మళ్ళా నెక్స్ట్ డేకి ఎలా యాక్టివ్ అవుతామో ఫోన్ కూడా అలా యాక్టివ్ అవుతుంది. కాబట్టి మనం సౌత్కు తలబెట్టి నార్త్కు కాలు పెట్టి పడుకుంటే ఎలా మనకు ఆరోగ్యం ఉంటుంది అనుకున్నామో, మిగతా జోన్స్లో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయో అదే ఎఫెక్ట్స్, అదే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా ఉంటాయి. కాబట్టి అందుకు ఈస్ట్ సౌత్ ఈస్ట్లో దయచేసి సెల్ ఫోన్ ఛార్జింగ్ మీరు పెట్టినట్లయితే మీ రిలేషన్స్ పోతాయి, వ్యాపారస్తులు అయితే కస్టమర్స్ పోతారు. ఎందుకనంటే ఎత్తడం వలన ఇరిటేషన్ వస్తుంది. మీరు పేషెన్స్ ఉంటే కదా బిజినెస్ జరిగేది. చిరునవ్వుతో ఎప్పుడు ఉండగలుగుతారు, మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉండగలుగుతారు, ఇరిటేషన్ ఉన్నప్పుడు ఉండలేరు. కాబట్టి ఈస్ట్ సౌత్ ఈస్ట్ జోన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ జోన్. ఇది ప్రతి ఒక్కరికి ఫేవరెటే, నాకు కూడా ఫేవరెటే. ఎందుకనంటే సౌత్ ఈస్ట్ అని అంటే ఆల్మోస్ట్ మనం ఆగ్నేయంలో ఉన్నాం. అక్కడ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసినట్లయితే, ఈ మాట విన్నాక అందరూ అక్కడ పెట్టి రీఛార్జ్ చేయడం మొదలు పెడతారు. ఇది క్యాష్ ఫ్లో అనంటే మీ క్యాష్ ఫ్లోను ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. అంటే మీ చేతిలోకి డబ్బు, ధన ప్రవాహాన్ని పెంచుతుంది. మనం రెగ్యులర్గా చెప్తుంటాం కదా మన ఆశీర్వచనంలో కూడా, ధనాకర్షణ అనేది అక్కడి నుంచి వస్తుంది. పోపు డబ్బాలో డబ్బులు ఎప్పుడు అది తరిగిపోవు, ఒక అక్షయపాత్రలా ఉంటాయి. ఎందుకంటే సౌత్ ఈస్ట్లో ఉంటుంది కాబట్టి అది అక్కడ పెట్టి ఛార్జింగ్ చేసుకున్నట్లయితే అది మన కలెక్టెడ్ బిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే చాతకాలం నుంచి మొండి బాకీలు ఏవైతే ఉంటాయో అవి వసూలవుతాయి. ఎక్కువ కాలం నుంచి ఉండేవాళ్ళు డబ్బులు ఉంటాయి కానీ మీకు ఇవ్వరు, విసిగిస్తుంటారు, సతాయిస్తుంటారు, అటువంటివి ఇక్కడ వసూలవుతాయి. కాబట్టి నేను చాలా వరకు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చెప్తారు, ఒక అతను అయితే పాపం సిగరెట్స్ ఇంకా ఏవో పాన్ షాపులకు హోల్సేల్గా ఇస్తాడు, ఓవర్ డైలీ వెళ్తాడు, కానీ 500 ఇవ్వాల్సిన చోట 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు, దానికి పెట్రోల్కే సరిపోతుంది. ఆయనకు వచ్చే కమిషనే దాంట్లో 100,000 కనంటే 2,000-3,000 కమిషన్ వస్తుంది. అది కాస్త దీనికి సరిపోతుందని ఆ బిజినెస్ బంద్ చేయాలనుకున్నాడు, కాబట్టి తనకి టిప్ ఇచ్చాను. కాబట్టి వెళ్ళి నిలబడంగానే చేతిలో ఎంత వస్తే అంత తీసి ఇచ్చేయడం మొదలుపెట్టారు. 500, 600, 300 ఎంతైనా కానీ వసూలు అవుతాయి. 10 షాపుల్లో తిరిగాడని అంటే ఒక రోజుకు 20,000 వసూలు చేసుకుంటున్నాడు. ఆ రకంగా సౌత్ ఈస్ట్లో మీరు సెల్ ఫోన్ పెట్టి ఛార్జింగ్ చేయండి.
దాన్ని మీరు వాడి చూడండి. మీకు ఇంతవరకు వసూలు కాని మొండి బాకీలు, ఇది చాలా వరకు అందరికీ సమస్యలు, అవి మీకు వసూలు అవుతాయి. క్యాష్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది, అంటే చేతిలో డబ్బు మిగలడం లేదు, ఎంత సంపాదించినా ఉండడం లేదు. లిక్విడ్ క్యాష్కు చెప్పుకున్నాం కదా మనం సౌత్ ఈస్ట్, కాబట్టి అక్కడ మీరు ఫోన్ పెట్టి ఛార్జింగ్ చేయండి. కాబట్టి మనం తెలివైన వాళ్ళం కాబట్టి ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ధనం మూలం ఇదం జగత్, కాబట్టి డబ్బుకు సంబంధించిన ఏది కూడా వదులుకోరాదు. కాబట్టి సౌత్ ఈస్ట్లోనే మనం పెట్టాల్సిన ఐశ్వర్య దీపం కూడా 5 పంచముఖాలతో సౌత్ ఈస్ట్లో పెట్టమన్నాం. గుడిలో దీపం పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ మాత్రం పెట్టుకోండి, 45 కంపల్సరీగా పెట్టండి. కాబట్టి ఈ రకంగా సౌత్ ఈస్ట్ అన్నదాన్ని ఎనర్జిఫైడ్ ఏరియా, అది ఎనర్జిఫైడ్ అంటే ఇంటికి అందరికీ ఎనర్జీ ఇస్తుంది. ఫైర్ జోన్ అది, ఫైర్ జోన్ అని అంటే అంత హై రేంజ్లో ఎనర్జీ ఉంటుంది. అటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట మీరు సెల్ ఫోన్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. అవును. నెగిటివ్ జోన్స్ ఉన్న చోట ఈస్ట్ సౌత్ ఈస్ట్ పెట్టాము అక్కడ, ఇరిటేషను కోపము. ఇంకొక చోట వెస్ట్ సౌత్ వెస్ట్ ఉంటుంది, అది డిస్పోజ్ ఆఫ్ ఏరియా. అటువంటి ఏరియాలో పెడితే దాని ఎఫెక్ట్ వస్తుంది అన్నట్టు. కాబట్టి ఆ రకంగా సౌత్ ఈస్ట్ని మాత్రం మీరు మర్చిపోకండి, అందుకే దాని గురించి ఇంతలా చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు సౌత్ ఈస్ట్లో ఫోన్ పెట్టినప్పుడు మీకు డబ్బులు ఇన్ఫ్లో, క్యాష్ ఫ్లో పెరుగుతుంది, తర్వాత అలాగే వసూలు కాని బిల్లులు, పాత బిల్లులు వసూలు కావడం మొదలు పెడతాయి. ఇలా మీరు 2 ట్రయల్ వేసి మళ్ళీ మీరు నాకు చెప్పండి. సౌత్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్ అయిపోయింది. ఇప్పుడు సౌత్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో, తూర్పు ఆగ్నేయం తర్వాత దక్షిణ ఆగ్నేయంకి వచ్చాం మనం. దక్షిణ ఆగ్నేయంకి వచ్చేసరికి అక్కడ ఫేమ్కు సంబంధించింది, అంటే మీరు ఫేమస్ అయ్యేదానికి ఆ ఎనర్జీ అన్నట్టు. ఇక్కడ సెల్ ఫోన్ పెట్టి ఛార్జింగ్ చేసుకునేవాళ్ళు ఎక్కువగా జిమ్కు సంబంధించినవి, తర్వాత ఫిట్నెస్కు సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే. అంటే మీ యాప్, మీ ఫోన్ నిండా ఫిట్నెస్కు సంబంధించింది, హార్ట్ రేట్కు, బీపీకి సంబంధించిన యాప్స్ ఉన్నాయి, బ్లడ్ షుగర్కు సంబంధించింది, హెల్త్ మానిటరింగ్ ఉంటాయి కదా అవి ఉన్నాయి, హెల్త్ బ్యాండ్స్కు సంబంధించింది, మీరు దాన్ని కనెక్ట్ చేసి పెట్టుకున్నారు సెల్లో అని అంటే మీరు సౌత్ సౌత్ ఈస్ట్లో అంటే దక్షిణ ఆగ్నేయంలో సెల్ ఫోన్ పెట్టి రీఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి యాప్స్ని చూసి వాళ్ళని మనం చెప్పగలుగుతాం మీ సెల్ ఫోన్లో ఏ యాప్స్ ఉన్నాయి ఎక్కువగా, వేటి మీద మీరు టైం ఎక్కువ స్పెండ్ చేస్తారంటే వీటి మీద టైం స్పెండ్ చేస్తారు మంచిదే, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. కాబట్టి హెల్త్ ఈజ్ మోర్ దాన్ వెల్త్. కాబట్టి సౌత్ సౌత్ ఈస్ట్లో పెట్టుకున్న వాళ్ళు ఎక్కువగా జిమ్ మీద, తర్వాత ఫిట్నెస్ యాప్స్ మీద రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఉంటుంది వాళ్ళకు. బీపీది కూడా, తర్వాత హార్ట్ రేట్స్ కూడా అక్కడికి వెళ్ళకుండా ఇప్పుడు అన్ని బ్యాండ్స్ వచ్చాయి. ఫిట్నెస్ బ్యాండ్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి మన సెల్ ఫోన్లో చూపిస్తుంది, జాగింగ్ చేసినప్పుడు ఎంత హార్ట్ రేట్ ఉంది, మన రెస్పిరేషన్ రేట్ ఎంత ఉంది, మనం ఎన్ని క్యాలరీస్ ఖర్చు చేసాము అని అంటే మన డైట్ చార్ట్ కూడా దాంట్లో ఉంటుంది అన్నట్టు. అంత కాన్షియస్నెస్ అనేది వస్తుంది ఆ జోన్లో పెట్టుకుంటే. ఫిట్నెస్ ఇది ఎవరికి వస్తుంది బాగా, ఇది యాంకర్స్, తర్వాత నాగరాజు గారిగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు, ప్లస్ సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎందుకనంటే ఫిజికే వాళ్ళ లైఫ్ కాబట్టి, ఎప్పుడైతే బ్యూటీ తగ్గిపోతుందో వాళ్ళది టైం ఎండ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ మొత్తం లైఫ్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మీరు అన్ని యూట్యూబ్లో చూస్తే వాళ్ళందరూ 4-5 జిమ్లోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం. కాబట్టి అటువంటి వాళ్ళకు ఇక్కడ మీరు ఫోన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు వాటి వైపు వెళ్తారు. కొంతమందికి బద్ధకం ఉంటుంది వెళ్ళంగానే జిమ్కి వెళ్ళాలి చేయాలన్నారు, వాళ్ళు కూడా మీరు ఇక్కడ పెట్టుకోండి, ఒక 2-3 ఫిట్నెస్ యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ పెట్టేసుకోండి. ఆటోమేటిక్గా మీరు హెల్త్ కాన్షియస్ అవుతారు, మీ శరీరం మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టి రోజు బరువు చూడడం స్టార్ట్ చేస్తారు. అలాగే వీటికి పక్కల ఉంటుంది సౌత్ అంటే దక్షిణం. దక్షిణము సైడ్ ఉన్న దానికి మీరు చూశారనుకోండి, అక్కడ మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంలో ఇంకొక గ్రూప్ ఉంటుంది, అది మెడిటేషన్ ప్లస్ ఎప్పుడు చూసినా ఆధ్యాత్మికమైన మాటలు మనం నార్త్ ఈస్ట్కి చెప్పుకున్నాం కదా, అటువంటివి ఇక్కడ సౌత్లో పెట్టుకొని మీరు రీఛార్జ్ చేసుకున్నప్పుడు మెడిటేషన్ యాప్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఈ మెడిటేషన్, యోగా వాటికి సంబంధించిన యాప్స్ ఎక్కువగా వస్తాయి, అంటే ఈ 2 జోన్స్ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి. వీటి రెండింటికి ఆల్మోస్ట్ ఒకటి అంటే హెల్త్ కాన్షియస్ మీద, ఫిజికల్ కాన్షియస్ మీద మనం సౌత్ సౌత్ ఈస్ట్ పెడితే, సౌత్ వచ్చేసి మెంటల్ కాన్షియస్ మీద, మెంటల్ ద ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలి, క్విజ్లు ఎలా ఉండాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, బ్రెయిన్ పవర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మైండ్ను అలర్ట్గా ఎలా ఉంచుకోవాలి, ఈ యాప్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. వాటికి సంబంధించినవి మీరు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటారు. మిగతా వెస్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇక్కడ ఈ నెల 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు వైజాగ్లో, డిసెంబర్ 12వ తారీఖు హైదరాబాద్లో, డిసెంబర్ 23వ తారీఖు తిరుపతిలో బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూ ఉన్న వ్యాపార అవకాశాల నుంచి బిజినెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి,
మన సంపాదనను తక్కువ సమయంలో డబుల్ ట్రిపుల్ ఎలా చేసుకోవాలి, డబ్బులు ఎలా మిగిల్చుకోవాలి, అట్ ద సేమ్ టైం మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది ఒక 1 అవర్ లైవ్ సెషన్ మీతో చేయించి మీకు హొరా అండ్ మెడిటేషన్ చార్ట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకి. అలాగే ప్రతి ఇండ్లు, ప్రతి ఇంటిని కూడా ధనాకర్షణగా ఎలా మార్చుకోవాలి, వాటికి వేదిక మహావాస్తు ఎటువంటి టిప్స్ చెప్తుంది అన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం మీ పేర్లు చెప్పి కింద కనపడిన నంబర్లకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి క్లాస్ మిస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ డిసెంబర్ 2వ తారీఖు మళ్ళా మెడిటేషన్కు మీరు రెడీ కావచ్చు. ఈ క్లాస్కు సంబంధించిన వివరాలు కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వాస్తు కన్సల్టెంట్ కావాలనుకున్నా, మీకు బిజినెస్ ఐడియాస్ కావాలనుకున్నా కూడా కింద నంబర్లకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూసారు కదన్న వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పర్టికులర్గా సో మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. అండ్ ప్రోగ్రామ్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు పర్టికులర్గా అంటే ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది, అండ్ బీబీఎస్ రెడ్డి గారితో మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారు, అది వాస్తుకు సంబంధించింది కావచ్చు, మనీ సూత్రకు సంబంధించింది కావచ్చు, ఏదున్నా సరే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నాది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, దానికి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. సో నేను అందులోంచి అప్డేట్ ఇస్తాను మీకు. వైజాగ్లో జరిగేటువంటి క్లాస్ ఏదైతే ఉందో 30th జరిగేటువంటి క్లాస్, సో అది బిజినెస్ ఐడియాస్కి సంబంధించింది. అండ్ అందులో కొన్ని ధనాకర్షణకు సంబంధించినటువంటి విషయం, అది కూడా ఇంట్లో అకార్డింగ్ టు వాస్తు ఏ విధంగా చేంజ్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఆసక్తి కలిగిన వారు అందులో మనీ విజువలైజేషన్, మనీ మంత్ర అండ్ మనీ సూత్ర, మనీ మోటివేషన్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్, మైండ్ ఇస్ అ మ్యాగ్నెట్ అని అంటూ ఉంటారు, ధనాకర్షణ కోసం మన మైండ్ సెట్ని ఏ విధంగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.